Visaka Jilla Koyuru Mandalam Cooperative Society Adhyaksha Padavini Girijanetaralaku Kattabettarantu Adivasi JAC Nayakulu Aropincharu Paderu MLA Bhagyalakshmi Girijanetaralaku Ye Vidhanga Cooperative Society Adhyaksha Padavini Kattabettarantu Adivasi Nayakulu Mottadam Raju Babu Ramarao Dwara Niladisaru Ee Vishayamlo MLA Nirnayanni Tamu Swagatinchabomannaru Adivasi Chattalu Hakkulanu Tongaloki Tokkutunnarantu Varu Mandipaddaru Andariki Namaskaramandi Na Peru Mottadam Raju Babu ఆదివాసి జేఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ని విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా ఒక నాన్ ట్రైబల్ రెండేళ్ల నుండి కొనసాగుతున్నాడు. ఆ అధ్యక్షత పదవి ఆదివాసికి అంటే ఎస్టీకి చెందాల్సి ఉండగా మరి ఈ నాన్ ట్రైబల్ రెండేళ్ల నుండి మరి ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అసలు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సభ్యత్వం పొందాలంటే పట్టా ఉండాలి. పట్టా ఉంటేనే ఆ పరపతి సంఘంలో సభ్యత్వం పొందడానికి అవకాశం ఉంది. మరి ఈ కొయ్యూరు మండలం 5వ షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టానికి వ్యతిరేకంగా విరుద్ధంగా పట్టా పొందడానికి నాన్ ట్రైబ్కి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ఒక నాన్ ట్రైబల్ పట్టా లేకుండా సభ్యత్వం లేకుండా ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అంటే కోఆపరేటివ్ బ్యాంక్ ఈ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా రెండేళ్ల నుండి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మరి ఆదివాసులకు చెందాల్సిన ఈ పదవిని ఒక ఆదివాసేతరుడు ఒక నాన్ ట్రైబల్ ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడో మరి మనందరికీ తెలిసిందే. ఈ విధంగా ఆదివాసుల సొత్తుని ఒక ఆదివాసేతరుడు ఎలా లాక్కున్నాడో ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడో మనందరికీ తెలిసిందే. మరి ఇలా ఈ పదవిని అతను తీసుకోవడానికి ఆయన ఎంజాయ్ చేయడానికి కారణం ముఖ్యంగా మరి పాడేరు ఎమ్మెల్యే గారు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారు. మరి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారు ఆ పదవిని ఇస్తే మరి అధికార పార్టీలో ఉన్న ఆదివాసి నాయకులు అలాగే ప్రతిపక్షాలు ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పేసి ఆదివాసి జేఏసీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆదివాసుల సొత్తైన ఈ అధ్యక్షత పదవిని ఎవరో నాన్ ట్రైబల్ ఎంజాయ్ చేయడాన్ని ఆదివాసి జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే ఆ పదవి నుండి ఆదివాసేతరుడైన అప్పన గజ్జయ్యధరని వెంటనే ఆ పదవి వీసుని చేసి ఆదివాసికి అప్పజెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.